ఒక రాష్ట్రానికి భూములు అమ్ముడు, ట్యాక్సులు వసూలు చేసుడు, గిసండి పనులతోనే లాభాలు వస్తాయి. కానీ నష్టాలు ఎట్లొస్తాయి నువ్వు చెప్పు. ఏమున్నది, ఎప్పుడైతే జనాలు ట్యాక్సులు ఎగ్గొడతారో అప్పుడు నష్టం వస్తుంది. అట్లనే ఈ లీడర్లు స్కీములు స్కాములు చేసి బాగా పైటలు మింగిర్రు అనుకో, అప్పుడు నష్టం వస్తుంది. ఇవన్నీ ముచ్చట్లు అందరికీ తెలిసినవే ఈ లాసుల ముచ్చటి. కానీ అసలు ఎవరు ఊహించని ఒక లాస్ ముచ్చట ఉన్నది. బెంగళూరులోనంట సంవత్సరానికి ఈ ట్రాఫిక్ జామ్ చేయంగా 20,000 కోట్ల నష్టమట. ట్రాఫిక్ జామ్ చేయంగా అంత నష్టమా? ఏమొచ్చా ఇప్పుడు ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయితే మన టైం వేస్ట్ అవుతుంది. మొత్తం మనలో కొంచెం బీపీ పెరిగి ఆవేశం వచ్చి కొంచెం ఆరోగ్యం పాడవుతుంది. అంతే కదా, అక్కడనే ఉన్నది అసలు మతలబంతా కూడా. ఇప్పుడు నువ్వే ఆలోచించు, ట్రాఫిక్ జామ్ చేయంగా అందరికీ పనులు ఆగిపోతున్నాయట, అన్నీ డిలే అయిపోతున్నాయట, టైంకి ఏవి జరుగుతలేవంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచిద్దాం. ఇప్పుడు ఒక మనిషి ఆఫీస్కి 1 నిమిషం లేట్ వచ్చిండు అనుకో, 1 నిమిషం పని వెనకపోతుంది కదా. అట్లనే 100 మందికి 1 నిమిషం లేట్ అయ్యింది అనుకో, అంటే 100 నిమిషాల పని వెనకపోయినట్టే కదా. అట్లా పనులు జరుగుతలేవట, అందుకోసమే వాళ్ళకి అంత నష్టం వచ్చి కూసుద్దట. కరెక్టేనవ్వా నువ్వు చెప్పింది, కానీ నాకు లేదో మట్టరబుందని డౌట్ వస్తుంది. ఇప్పుడు ఇన్లేం భూతద్దం వేసి చూస్తున్నావు తల్లి. ఇప్పుడు నువ్వే ఆలోచించు, మరి గంట నష్టమైనప్పుడు రోడ్లు ఎందుకు వెడల్పు చేస్తలేరు కావచ్చు? ఎంతో డీజిల్ పెట్రోల్ ఖర్చు అయిపోతుంది కదా, అంటే ఆ పైసలు వస్తే కదా, అందుకే ట్రాఫిక్ జామ్లను కంట్రోల్ చేస్తలేరు కావచ్చు. సరే, ఇప్పుడు నేను ఆఫీస్కి వచ్చేటప్పుడు 1/2 గంట సేపు ట్రాఫిక్లో ఇక్కున్నా, దానివల్ల కొంచెం లేట్ అయింది నాకు, నేను ఆఫీస్కి లేట్ వచ్చిన, ఇప్పుడు దీనివల్ల సర్కార్కు లాసా ప్రాఫిటా చెప్పు. వాళ్ళకి ప్రాఫిట్ లాసా నాకు తెలియదు, కానీ నీకు మాత్రం 1/2 డే జీతం కట్టు, 1/2 లీటర్ పెట్రోల్ బొక్క.